ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 8వ స్కందంలో 8వ అధ్యాయం మనం చూడబోతున్నాము. 7 అధ్యాయాల వరకు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. క్షీరసాగర మదనము అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడు చెప్పినటువంటి విధంగా దేవతలందరూ కూడా అసురులతో సంధిని ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేయటం అనేటువంటిది జరిగింది. సో క్షీరసాగర మదనంలో మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటిది ఏమిటి? కాలకూట విషం, అలాహలం. ఈ కాలకూట విషాన్ని శివుడు గ్రహించారు, శివుడు తీసుకున్నారు. సో అందుకనే నీలకంఠుడుగా ఆయన పేరు తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ కాలకూట విషం అనేది కంఠం దగ్గర ఒక మచ్చలాగా ఏర్పడింది నీలి రంగులో, అందుకని ఆయన నీలకంఠుడుగా. అదొక ఆభరణం లాగా ఉందన్నమాట శివుడికి. సో అదంతా కూడా మనము చూసాము. ఇప్పుడు క్షీరసాగర మదనం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా అమృతం వచ్చేంత వరకు కూడా ఈ మదనం అనేటువంటిది ఆగరు. సో ఏ విధంగా ఇంకా ఏమేమి వచ్చాయి క్షీరసాగర మదనంలో? విషంతో పాటుగా ఆ వచ్చిన వాటిని ఏ విధంగా దేవతలు అసురులు పంచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చూద్దాం. ఉషశ్రీ మాతాజీ, మీరు ఒకసారి ఈ అధ్యాయం సమ్మరీ చూడండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, 8వ అధ్యాయము. క్షీరసాగర మదనము. క్షీరసాగర మదనము జరిగినప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై విష్ణు భగవానుని పతిగా స్వీకరించిన వైనము ఈ అధ్యాయమున వివరింపబడినది. అమృత కలశముతో ధన్వంతరి అవతరించినప్పుడు అసురులు శీఘ్రమే ఆ కలశమును అతని నుండి బలవంతముగా హరించిరి. అప్పుడు విష్ణు భగవానుడు వారిని మోహపరిచి దేవతల కొరకై అమృతమును పరిరక్షించుటకు జగన్మోహిని అవతారము నెత్తెను. ఇది అంతయు ఈ అధ్యాయమున తరువాత వివరింపబడినది. శివుడు విషపానము చేసిన పిమ్మట దేవదానవులు ఇరువురు తిరిగి ఉత్సాహముతో సముద్రమంథన కార్యమును ఆరంభించిరి. దాని వలన తొలుత సురభి గోవు ఆవిర్భవించినది. దాని పాల నుండి వచ్చడి నెయ్యిని యజ్ఞ హవిస్సుగా ఉపయోగించుటకు ఋషులు ఆ గోవును స్వీకరించిరి. తరువాత ఉచ్చైశ్రవమనేది అశ్వము బయల్వెడలగా బలిచక్రవర్తి దానిని గ్రహించెను. తదనంతరము ఐరావతాది అష్టదిగ్గజములు ఆడ ఏనుగులు వచ్చినవి. అటు పిమ్మట కౌస్తుభమణి ఉత్పన్నమయ్యెను. దానిని విష్ణు భగవానుడు గ్రహించి వక్షస్థలమున ధరించెను. తరువాత పారిజాతము విశ్వసుందరి మణులగు అప్సరసలు ఉద్భవించిరి. పిమ్మట లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యెను. దేవతలు ఋషులు గంధర్వాదులు ఆమెను ఆదరముతో అర్చించిరి. ఆమెను తనకు భర్తగా నయ్యడివాని కాననిదై తుదకు విష్ణు భగవానుని వరించెను. ఆ దేవదేవుడు ఆమెకు తన వక్షస్థలమున శాశ్వత స్థానమును ఒసగెను. లక్ష్మీనారాయణుల జంటను కాంచి దేవతలు ఇతర లోకవాసులందరూ ముదమందిరి. కాని లక్ష్మీదేవి చేతృణీకరింపబడిన వారైన అసురులు మాత్రము హతాశయులేరి. పిమ్మట సురాధిష్టాన దేవతయగు వారుని ప్రత్యక్ష ప్రకటమయ్యను. అంతటా విష్ణు భగవానుని ఆదేశముచే అసురులు ఆమెను స్వీకరించిరి. పిమ్మట దేవదానవులు నూతనోత్సాహంతో సముద్రమును చిలుకుట ఆరంభించిరి. అప్పుడు విష్ణు భగవానుని అంశయగు ధన్వంతరి ప్రత్యక్షమయ్యను. అత్యంత సుందరుడైన అతడు అమృత కలశమును పట్టుకొని ఉండెను. అసురులు ఆ కలశమును శీఘ్రమే చేజిక్కించుకొని పలాయనమైరి. విషణ్ణులైన దేవతలు అంతటా విష్ణువును శరణుజొచ్చిరి. ధన్వంతరి నుండి కలశమును లాగుకొనిన పిమ్మట అసురులు తమలో తాము కలహించిరి. విష్ణు భగవానుడు దేవతలను ఓదార్చెను. అందువలన వారు యుద్ధమునకు సిద్ధపడక మౌనమోహించిరి. ఆ ప్రకారము దానవులు తమలో తాము కలహించుచుండగా భగవానుడు జగన్మోహిని అవతారమున ప్రత్యక్షమయ్యను. ధన్యవాదాలు ప్రభుచారి. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మోహిని అవతారము అనేటువంటిది ఈ అధ్యాయం చివరిలో మనకి అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీకృష్ణ భగవంతుడే, విష్ణు భగవానుడే మోహినిగా అవతరించడం అనేటువంటిది మనం చూడబోతుంది. అయితే ఈ సముద్ర మంథనంలో జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఏమేమి ప్రోడక్ట్స్ అన్ని కూడా సముద్రం నుంచి బయటకు వచ్చాయి, దీన్ని ఎవరు తీసుకున్నారు అనేటువంటి విషయం డీటెయిల్గా మనము
ఒకటవ శ్లోకం నుంచి చూద్దాం. హైమవతి మాతాజీ మొదటి శ్లోకం. సరే. శ్రీశుక ఉచ శుక ఉచ ఇతే గరే వృషాజకేణ పీతాస్త్రే అమరధానవ. ఈతే గరే వృషాంకేన ప్రీతాస్తే అమరదానవా. మమంధుస్తరసా సింధుం హవిర్ధానీ తతోభవత్. మమందు స్థిరసా సింధుం హవిద్ధాని తతో అభవత్. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పలికెను, శివుడు విషపానము చేసినంతట దేవదానవులు ఇరువురు మిగుల మొదమందిన వారై నూతనోత్సాహముతో సముద్ర మదనము ఆరంభించిరి. దాని ఫలితముగా సురభి గోవు బయలువెడలెను. విషం తర్వాత మొదటిగా వచ్చినటువంటిది ఏమిటి అంటే సురవి గోవు. ఓకే, సముద్ర మంత్రం అనేటువంటిది కొంతకాలం కొంత సమయం పాటు ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ కాలకూట వేషం అనేటువంటిది వచ్చింది, హాలాహలం వచ్చేసింది. సో దాన్ని శివుడు గ్రహించేంత వరకు వాళ్ళు ఏమీ ఫర్దర్ గా చేయలేకపోయారు. ఎందుకంటే అది విషం మొత్తం కూడా వ్యాపించేసింది. దాన్ని శివుడు తీసుకున్న తరువాత వాళ్ళు మళ్ళీ తిరిగి మంతనం చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అప్పుడు సురభి గోవు అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చదవండి. భాష్యము. సురభి గోవు ఇచట హవిద్దాని అని వర్ణించబడినది అనగా వెన్నకు మూలమైనదని అర్థము. ఆ వెన్నను కరిగించినప్పుడు ఘృతము అనగా నెయ్యి తయారగును. యజ్ఞ నిర్వహణకు అది తప్పనిసరి అయినది. యజ్ఞదాన తప కర్మ తచాజ్యం కార్యమేవ తత్ అని భగవద్గీత యందు తెలుపబడినట్లు మానవ సమాజ సుఖ సమృద్ధులకు యజ్ఞము దానము తపము అత్యవసరమైనవి. యజ్ఞము అత్యంత అవసరమైన కార్యము. యజ్ఞ నిర్వహణకు నెయ్యి తప్పనిసరి అయినది. నెయ్యి కొరకు క్షీరము అవసరం. సమృద్ధిగా ఆవులు ఉన్నప్పుడే తగినంత క్షీరము లభించును. కనుకనే భగవద్గీత 18.44 గోరక్షణము ఉపదేశించబడింది. కృషి గోరిక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం. హరే కృష్ణ. సో గోవు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ యొక్క సురభి గోవు అనేటువంటిది మంచి పాలన ఇచ్చేటువంటి గోవు. దాని వలన మంచిగా వెన్న వస్తుంది, నెయ్యి తయారవుతుంది. సో ఏదైతే సురభి గోవు ఉందో దాన్ని మహర్షులు తీసుకోవడం అనేటువంటిది ఎందుకు జరిగింది అని అంటే, మహర్షులు ఎక్కువగా యజ్ఞాలు చేస్తారు కాబట్టి ఈ యజ్ఞంలో భగవంతుడికి నెయ్యిని అర్పిస్తారు కాబట్టి అది అర్పించడం కోసం వాళ్ళకి నెయ్యి కావాలి కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆ సురభి గోవుని ఇవ్వడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అనుపమ మాతాజీ. తామాగ్నిహోత్రి మృషయో జగృహుర్ బ్రహ్మవాదినః. తామాగ్నిహోత్రి మృషయో జగృహర్భ బ్రహ్మవాదినః. యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయా హవిషే నృపా. యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయః హవిషే నృపాం. పరీక్షిత్ మహారాజు, రాజా వేదవాదులగు ఋషులు ఈ సురభి గోవును స్వీకరించిరి. అది యజ్ఞ హవిష్యునకు తప్పనిసరి అయినట్టి పెరుగు పాలు నెయ్యిని ఉత్పన్నం చేయునట్టిది. బ్రహ్మలోక పర్యంతము గల ఉన్నత లోకములను బడయుటకై యజ్ఞ నిర్వహణము కావించుటకు అవసరమైన ఘృతము కొరకే వారట్లు వనర్చిరి. భాష్యం. సురభి గోవులు వైకుంఠ లోకములోనే కనిపించును. బ్రహ్మ సంహిత యందు వర్ణింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు గోలోక బృందావనమున సురభి గోవులను కాయుటయందే నియుక్తుడైయుండును. ఆ గోవులు ఆ దేవదేవునికి అత్యంత ప్రియమైనవి. సురభి గోవులు ఎంత పరిమాణములోనైనా క్షీరమును వసగలవు. వాని నుండి ఎన్ని మారులైనను క్షీరమును గ్రహింపవచ్చును. అనగా అవి అపరిమితము క్షీరము నసకగలవు. అట్టి క్షీరము యజ్ఞ నిర్వహణకు తప్పనిసరి అయినది. మానవులను జీవన పూర్ణత్వ స్థాయికి ఉద్ధరించుటకు క్షీరము ఎట్లు ఉపయోగించవలనో ఋషులు ఎరిగియుండురు. శాస్త్రముల యందు అన్ని చోట్లను గోరక్షణము ఉపదేశించబడినది. కనుక బ్రహ్మవాదులు సురభి గోవును స్వీకరించిరి. అసురులకు దాని ఎడ అభిరుచి లేకుండెను. ఓకే, ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏమిటి అంటే సముద్ర మంథనంలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా యాక్చువల్గా చూస్తే సముద్రం అనేటువంటిది నిధి నిధి ఉంటుంది. సముద్రంలో అన్ని రకాల ఐశ్వర్యాలు ఉంటాయి. సముద్రాన్ని కనుక ఎవరైనా సరే, సముద్రం లోపల ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి. ఓకే, ఎంతో వజ్రాలు ఉన్నాయి, మణులు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా సముద్రంలో ఉన్నాయి. ఎవరైతే గజయీతగాళ్ళు ఉంటారో సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు
ఎంతో విలువైనటువంటి వజ్రాలని వీటన్నిటిని కూడా తీసుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఏర్పాట్లు, భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటివి ఇవన్నీ కూడా. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సముద్ర మంథనం ద్వారా వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ సమస్త ఐశ్వర్యాలు కూడా ఎవరి సొత్తు, ఎవరికి చెందినటువంటివి? స్వయంగా భగవానుడికి చెందినటువంటివి, కృష్ణ భగవాన్ అయితే కృష్ణుడికి చెందినటువంటివి. కాబట్టి మనం పొందేటువంటి ప్రతిదీ కూడా కృష్ణ సేవలో ఉపయోగించాలి. మనం ఏదైనా తీసుకుంటే మన స్వార్థం కోసం తీసుకోకూడదు. అంటే మనం సంపాదించే సంపాదనైనా, ప్రకృతి ద్వారా మనం పొందే ఏదైనా, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో మనం చేసేటువంటి ఏదైనా సరే చివరికి అది కృష్ణుడికి అర్పించాలి. ఇప్పుడు యజ్ఞం అనేది ఎవరి కోసం చేస్తారు? స్వయంగా విష్ణువు కోసం చేస్తారు యజ్ఞం అనేటువంటిది. సో అలాంటి విష్ణువుకి అర్పించడానికి గోవు యొక్క, గోవు ద్వారా ఇవ్వబడినటువంటి నెయ్యి అనేటువంటిది అవసరం. అంటే ఇప్పుడు యజ్ఞంలో వచ్చినటువంటి సురవి గోవుని ఒకవేళ ఋషులు తీసుకున్నా, ఆ ఋషులు దాన్ని తీసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం కాదు. లేదు అని అంటే వాళ్ళు సురవి గోవు ద్వారా వాళ్ళు పొందినటువంటి పాలని, వెన్నని, నెయ్యిని అమ్ముకొని ఐశ్వర్యవంతులుగా మారడం కోసం కూడా కాదు. ఎందుకు వాళ్ళు తీసుకున్నారు? భగవంతుడికి యజ్ఞం చేయటం కోసం, యజ్ఞం ద్వారా భగవంతుని సంతృప్తి చేయటం కోసం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది కేవలం ఋషులు మాత్రమే చేస్తారు, కాబట్టి ఋషులకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దేవతలు మాకు కావాలి మాకు కావాలి అని లాక్కోలేదు. దాని యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు దాన్ని ఎవరికి ఇస్తే అది సద్వినియోగం అవుతుందో తెలుసు కాబట్టి, భగవంతుడికి అర్పణగా ఎవరైతే కర్మలు చేయగలరో తెలుసు కాబట్టి వాళ్ళే తీసుకున్నారు. అయితే అసురులు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి? అసురులకి దాని మీద అంత మక్కువ లేదు. అసురులు ఇష్టపడలేదు దాన్ని తీసుకోవడానికి కూడా. ఎందుకంటే అసురులకి స్వలాభం కావాలి. అసురులు ఏ పని చేసినా కానీ ఏ విధమైనటువంటి లాభం నాకు ఉంటుంది అని ఆలోచిస్తారు. సో అలా మనం కూడా కర్మలు చేస్తున్నాం కాబట్టి మనకు కూడా అసుర స్వభావమే ఉన్నట్లు ఒక రకంగా. అయితే అసురులు అంటే ఏవో కొమ్ములు ఉన్నటువంటి వాళ్ళు ఏం కాదు, స్వార్థపరులు అసురులు. భగవంతుడికి అన్యంగా సంతోషపడాలి అనుకునేటువంటి వాళ్ళు అన్యులు, అసురులు. కానీ అసురులు కనుక ఒకవేళ ఈ సురభి గోవును తీసుకుని భగవంతుడికి అర్పణగా కనుక యజ్ఞాలు చేయడానికి ఉపయోగించినట్లయితే కనుక బాగుండేది. కానీ అసురులు దాన్ని వద్దు అనుకున్నారు, ఎందుకంటే దానివల్ల ఎలాంటి లాభమో ఉండదు. మనం చూస్తే కృష్ణుడి దగ్గరకు కూడా అర్జునుడు దుర్యోధనుడు వెళ్ళినప్పుడు అర్జునుడు కృష్ణుడు కోరుకుంటే దుర్యోధనుడు కృష్ణుడు వద్దన్నాడు. అది అసురు స్వభావం అండి. అంతేకాదు కృష్ణ సేవలో ఉపయోగించేవాడు పడేటువంటి ఏ వస్తువులైనా సరే అసురుడు స్వీకరించడు, తన సేవలో ఉపయోగపడేటువంటి వస్తువులను మాత్రమే తను స్వీకరిస్తాడు. సో ఆ విధంగా సురభి గోవు తమ సేవలకు ఉపయోగపడదు, కృష్ణ సేవకు ఉపయోగపడుతుంది. కాబట్టి సురభి గోవు మాకు అవసరం లేదు అని అన్నారు అసురులు. దాన్ని ఆ యజ్ఞం చేసేటువంటి ఋషులకి ఇవ్వడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 3వ శ్లోకం సత్యవతి మాత. తత ఉచ్చై శ్రవణమాహయో అభూచంద్ర పాండురః. తత ఉచ్చై శ్రవణమా హయో అభూచంద్ర పాండురః. తస్మిన్ బలిహి స్పృహం చక్రే నేంద్ర ఈశ్వర శిక్షయా. తస్మిన్ బలి స్పృహం చక్రే నేంద్ర ఈశ్వర శిక్షయా. పిమ్మట చంద్రుని వల్లే ధవళవర్ణము కలిగిన ఉచ్చేశ్వమనుడి అశ్వము బయలుపడెను, బలిచక్రవర్తి దాన్ని పొందగోరెను. గతమున దేవదేవుడు ఉపదేశించిన కారణమున స్వర్గరాజు ఇంద్రుడు దానికి అసమ్మతి ప్రకటించలేదు. హరే కృష్ణ. సో నెక్స్ట్ వచ్చింది ఒక అశ్వం, ఉచ్చైశ్వము అనేటువంటి ఒక అశ్వం వచ్చింది. సో ఆ అశ్వం చూడగానే చాలా అట్రాక్షన్ గా ఉంది, చాలా అందంగా ఉంది, చంద్రుడి రంగులో ఉంది, ధవళ వర్ణం. ఓకే, దాన్ని చూసి ఆకర్షితులైనటువంటి బలిచక్రవర్తి నాకు ఇది కావాలి అని అన్నారు. సో ఇంతకు ముందే విష్ణువు దేవతలందరికీ ఒక ఆదేశం ఇచ్చారు, ఏదైనా సరే దేవతలు మాకు కావాలి అని కోరుకుంటే మీరు వ్యతిరేకించకండి, ఏమైనా నేను చూసుకుంటాను అని చెప్పేసి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఆ ఉపదేశాలను పాటిస్తూ ఉన్నారు దేవతలు. సరే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఆర్గ్యుమెంట్ ఎప్పటిదాకా చేయకూడదు, ఆర్గ్యుమెంట్ అమృతం వచ్చేంత వరకు చేయకూడదు. ఈ లోపల ఆర్గ్యుమెంట్ చేస్తే వచ్చే అమృతం రాకుండా పోతుంది. లక్ష్యం అమృతం, ఇంకా ఏది కాదు. మధ్యలో ఏది వచ్చినా దాని మీద కనుక ఆశపడ్డాము అని అంటే కనుక మన లక్ష్యంకి దూరంగా అయిపోయినట్టు. కాబట్టి ఉచ్చైశ్వరము ఒకవేళ బలి మహారాజుకి కావాలి అనంటే
సరే తీసుకొని అని చెప్పేసి ఇంద్రుడు కూడా ఆర్గ్యూ చేయకుండా ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హర్ష మాతాజీ, బుట్లపల్లి హర్ష. తత ఐరావతో నామ వారణేంద్రో వినిర్గత. తత ఐరావతో నామ వారణేంద్రో వినిర్గతః. దంతైశ్చతుర్భిః శ్వేతాన్ దంతైచతుర్భిః శ్వేతాన్ దేర్హనా దేర్హరన్ భగవతో మహిం. దంతైశ్చతుర్భిః శ్వేత ద్రేర్హరన్ భగవతో మహిం. సముద్రమంతమున సముద్రమంతన ఫలితముగా తదుపరి ఐరావతమనేది గజరాజు ఉద్భవించెను. ధవళవర్ణము కలిగిన ఆ గజము నాలుగు దంతములు కలిగినదై శివుని నివాసమైన కైలాస పర్వత మహిమను ధిక్కరించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వచ్చినటువంటి ఐరావతం ఎంత చక్కగా ఉందంటే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సముద్ర మంథనం స్టార్ట్ చేసేసారు. సముద్ర మంథనం స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రోడక్ట్ ఏమిటి? ఈసారి ఐరావతం వచ్చింది. ఈ ఐరావతం అందం ఎలా ఉంది అంటే కైలాసాన్ని మించిపోయిందంట. భూలోకంలో అందమైనటువంటి ప్రదేశం అంటే కైలాసం. కైలాసానికి మించినటువంటి అందం ఉందన్నమాట. సో నాలుగు దంతాలు ఉన్నాయి. సో అలాంటి ఐరావతం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ అన్నపూర్ణ మాత. హరే కృష్ణ మాత. ఐ రావణాదయస్త్వష్టౌ దిగ్గజా అభవంస్తతః. ఐ రావణాదయస్త్వష్టౌ దిగ్గజా అభవంస్తతః. అభ్రము ప్రభ్రతమోష్టౌ చ కరిణ్వస్త్వ భవన్ నృప. అభ్రము ప్రభృతయోష్టౌ చ కరిణ్యస్త్వ భవన్ నృపః. నృప ఐరావతం ఐరావణము పుండరీకము వామన. ఐదవ శ్లోకం, ఐదో ఐదవ శ్లోకం శ్లోక తాత్పర్యం రాజా చెమట ఐరావణాది అష్టదిగ్గజములు ఏ దిక్కున అష్టదిగ్గజములు ఏ దిక్కునైనను పోగల గజములు. అభ్రము మున్నగు ఆడయేనుగులు కూడా ఉత్పన్నమైనవి. భాష్యం. భాష్యము బై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదకి ఐరావణము పుండరీకము వామనము కుముదము అంజనము పుష్పదంతము సార్వభౌమము సుప్రతీకము అనునవి ఆ అష్టగజముల నామములు. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. ఒక ఐరావతం పాటు, ఐరావతంతో పాటు ఇంకా వేరే గజాలు కూడా రావడం అనేటువంటిది జరిగింది. అవన్నీ కూడా ఆడ గజాలు ఉన్నాయి. ఈ గజాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏ దిక్కుకైనా కానీ ప్రయాణం చేయగలవు. ఓకే, అలాంటి ఒక ప్రత్యేకత ఈ ఏనుగులకి ఉంది. ఈ ఆడ ఏనుగులు అయితే ఈ ఐరావతం అయితే వీటన్నిటికీ కూడా ఒక్కొక్క పేరు ఉండడం అనేటువంటిది జరిగింది. ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అనేటువంటివి ఈ 8 రకాల గజాల యొక్క పేర్లు. అంటే ఒక ఐరావతం మాత్రమే రాలేదు, ఐరావతంతో పాటు ఇంకా 7 రకాల గజాలు వచ్చాయి. మొత్తం కలిపి 8 గజాలు. నెక్స్ట్ రామారావు పూజ. కౌస్తుభాగ్యమభూద్ రత్నం పద్మరాగో మహోదే. కౌస్తుభాగ్యం మభూరు దత్నం పద్మరాగో మహోదధే. మిన్మనో స్పృహం చక్రే వక్షోల్ అలంకరణే హరిః. తస్మిన్ మనో స్పృహం చక్రే పక్షో అలంకరణే హరిః. తతో అభవత్ పారిజాతః సురలోక విభూషణం. తతో అభవత్ పారిజాతః సురలోక విభూషణం. పూరయత్యర్థినో యైష్య పూరయత్యర్థినో యో అర్థై శాశ్వత్ భువి యథా భవాన్. పూరయత్యర్థినో యో అర్థై శాశ్వత్ భువి యథా భవాన్. హరే కృష్ణ ప్రభుజీ. తదనంతరము మహాసముద్రము నుండి కౌస్తభ పద్మరాగమణులు ఉత్పన్నమైనవి. అవి విష్ణు భగవానుని వక్షస్థలమును అలంకరించినవి. తరువాత సురలోకమునకు
అభూషణమైనట్టి పారిజాత వృక్షము ఉత్పన్నమయ్యను. రాజా, కోరినవన్నింటినీ ఒసగి ఈ లోకమందరి ఎల్లరి కోరికలను నీవు తీర్చినట్లుగా పారిజాతము సర్వుల అభీష్టమును తీర్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆ తర్వాత మహాసముద్రం నుంచి కౌస్తుభమణి పద్మరాగ మణులు ఉత్పన్నమయ్యాయి. అవి విష్ణు భగవానుడు తీసుకోవడం అనేటువంటి జరిగింది. కౌస్తుభమణి అందుకనే విష్ణు భగవానుడి యొక్క వక్షస్థలం మీద ధరించి ఉంటారు. తర్వాత సురలోకమునకు ఆభూషణమైనటువంటి పారిజాత వృక్షము ఉత్పన్నమయ్యాం. రాజా, కోరినవన్నింటినీ వసి ఆ లోకముల అందరి ఎల్లరి కోరికలను నీవు తీర్చినట్లుగా పారిజాతము సర్వుల అభీష్టములకు తీర్చగలదు. ఓకే, ఇది ఎవరికి చెప్తున్నారు? పరీక్షణ మహారాజు చెప్తున్నారు. రాజా అంటే ఇక్కడ పరీక్షణ మహారాజు. సో పారిజాత పుష్పం అంతా కోరిన అభీష్టాలన్నీ తీరుస్తుందండి. మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కానీ అవన్నీ తీరుస్తుంది. ఇవి ఎవరు తీసుకున్నారు? దేవతలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సూర్యకుమారి మాత. తతశ్చాప్స రసో జాత నిష్కణ్వా సువాసన. హరే కృష్ణ ప్రభుజీ. తతచాప్స రసో జాత నిష్కణ్యా సువాసన సువాససః సువాసనః. సువాససః ఓకే. రమణ్యః స్వర్గిణాం వల్గు గతి లీలావలోకనై. రమణ్యః స్వర్గిణాం వల్గు గతి లీలావలోకనై నహి. హరే కృష్ణ. పిమ్మట అప్సరసలు స్వర్గలోక వారకాంతలు ఉద్భవించిరి. స్వర్ణ కంఠాభరణములు దాల్చిన వారు, చక్కని వస్త్రాలంకరణం కలిగిన వారునైనా ఆ అప్సరసుల మనోహరమగు మందగమనము స్వర్గలోక వాసులను ఉమోహింపజేసెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ స్వర్గలోక వారకాంతలు అంటే అప్సరసలు. సో వీళ్ళందరూ కూడా ఉద్భవించారు. సో స్వర్ణ కంఠాభరణములను దాల్చినటువంటి వాళ్ళు, చక్కగా వస్త్రాలంకరణము కలిగినటువంటి వారు అయినటువంటి ఈ అప్సరసులు దేవతలను ఆకర్షించారు. కాబట్టి ఇవన్నీ కూడా స్వర్గలోక వాసులైన స్వర్గలోక వాసులు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మంగతాయర్ మంగ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. తతశ్చావిరభూత్ సాక్షాత్ శ్రీరమా భగవత్ పరం. తతచ్చావిరభూత్ సాక్షా చిరారమా భగవత్ పర. రంజయంతి దిశకాంత్యా విద్యుసౌధామనీయధా. రంజయంతి దిశకాంత్యా విద్యుత్ సౌదామని యదా. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము, అటు పిమ్మట లక్ష్మీదేవి అవద్భవించెను. ఆమె దేవదేవునికే పూర్తిగా అంకితమైనట్టిది. పాలరాతి పర్వతము ప్రకాశింపజేసడి మెరుపును అతిశయించుచు ఆమె విద్యుత్తు వలె ప్రకటమయ్యను. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము, స్త్రీ అనగా ఐశ్వర్యమని భావము. శ్రీకృష్ణుడే సమస్త ఐశ్వర్యములకు అధిపతి. భోక్తారం యజ్ఞతపస్సాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఈ ప్రపంచ శాంతి సూత్రము భగవద్గీత 5.29 అందు వసకబడినది. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడే పరమభోక్త అనియు, పరమ యజమాని అనియు, సకల జీవుల సుహృతి అనియు జనులు తెలుసుకున్నప్పుడు ప్రపంచమంతటను శాంతి సమృద్ధులు నెలకొనగలవు. కానీ భగవన్నాయమ వలన మోహితులైన బద్ధ జీవులు దురదృష్టవశాత్తు పరస్పరము కలహించుకున్న కారణమున శాంతి కొరబడుచున్నది. లక్ష్మీదేవి వసగినట్టి సమస్త ధనమును దేవదేవుడు శ్రీకృష్ణుడికి అర్పించుటే శాంతి సాధనకు మొదటి ఆవశ్యకత. ప్రతి ఒక్కడు లౌకిక సంపదలపైనున్న నిత్య స్వామితత్వమును విడిచిపెట్టి సమస్తము కృష్ణుడికి అర్పించవలను. కృష్ణ చైతన్యోద్యమం చేశాడు ఉపదేశం ఇది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఆ తర్వాత సముద్ర మంత్రంలో లక్ష్మీదేవి ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. లక్ష్మీదేవి ఎలా ఉన్నారంట? లక్ష్మీదేవి ఎంత ప్రకాశవంతంగా ఉన్నారంటే మెరుపు యొక్క ప్రకాశాన్ని అతిశయించేలా ఉన్నారు. పాలరాతి పర్వతం ప్రకాశించినట్లు ప్రకాశిస్తున్నారు అనేటువంటి విషయం. సో విద్యుత్తు వలె ప్రకటమయ్యారు. సో ఇలాంటి లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుంది?
కేవలం భగవంతుడు విష్ణు భగవానుడిని మాత్రమే వరిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనేటువంటిది విష్ణు భగవానుడికి మాత్రమే సొత్తు, ఇంకెవరికి కాదు. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా విష్ణు సేవలోనే ఉంటారు. మనం అందరం నాకు కావాలి నాకు కావాలి అని కోరుకున్నా కానీ లక్ష్మీదేవి మాత్రం చాలా చంచలంగా ఉంటారు, ఎవరికీ దక్కరు, కేవలం విష్ణు సేవలో మాత్రమే ఉంటారు. ఎవరైతే లక్ష్మీదేవిని విష్ణు సేవలో ఉపయోగిస్తారో అలాంటి వ్యక్తుల దగ్గరికి లక్ష్మీదేవి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క లక్ష్యమే విష్ణువుకి సేవ చేయటం. మనము ఈ విషయాన్ని తెలుసుకోవట్లేదు. భగవద్గీత మనకు బోధిస్తున్నటువంటి విషయం కూడా అదే, సమస్తం భగవంతుడికే చెందింది, సమస్త ఐశ్వర్యాలు కూడా భగవంతుడికే చెందినవి. నాకు కావాలి అనేటువంటి భావనలో మనం దాన్ని అనుభవించాలి అని అనుకుంటున్నాం, కాబట్టి మనకి మనసుకి శాంతి అనేటువంటిది లేకుండా పోయింది. ఎప్పుడైతే మనకున్నదంతా కూడా భగవంతుడి యొక్క సేవ కోసమే ఉన్నది, అంతా కూడా భగవంతుడికే చెందింది అనేటువంటి భావనలోకి మనం ఎప్పుడైతే మారతామో అప్పుడు మనకి శాంతి అనేటువంటిది లభిస్తుంది. లేదు అని అంటే కనుక మనశ్శాంతి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. శాంతి సూత్రం అంటే ఇదే, ప్రపంచ శాంతి సూత్రము అంటే ఇదే. భక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం జ్ఞాత్వామాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్యతి, ప్రపంచ శాంతి సూత్రం. అన్నీ కూడా భగవంతుడికే చెందినవి, ఏది నాది కాదు, అంతా భగవంతుడికే అర్పణగా ఉంచాలి అని అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి శాంతిని పొందుతాడు. శాంతి సూత్రం అంటే ఇదే. ఇది తెలుసుకోవడమే మనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆటోమేటిక్గా మనకి శాంతి అనేటువంటి లభిస్తుంది. సో కాబట్టి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతోనే ఉండాలి. అది ఎవరితో ఉన్నా కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఉన్నదే శ్రీ మహావిష్ణువు యొక్క సేవ కోసం. రావణాసురుడు నాకు కావాలి నాకు కావాలి అనుకున్నారు, కానీ అది రాముడికి మాత్రమే చెందుతుంది, కానీ రావణాసురుడికి చెందనటువంటి సూత్రం. కాబట్టి రావణాసురుడు చివరికి శిక్షింపబడ్డారు. రావణాసురుడు ఏమైనా పొందగలిగారా సీతాదేవిని అంటే పొందలేకపోయారు. సో ఆ విధంగా కాబట్టి లక్ష్మీదేవి కేవలం విష్ణు సేవలోనే ఉపయోగపడాలి. నెక్స్ట్ 10వ శ్లోకం కామేశ్వ మధ. సరే కృష్ణ ప్రభుజీ, అదే కదా 9 ప్రభుజీ. 9 ఓకే. తస్యాం చక్రుః స్పృహం సర్వే సమరాసుర మానవః. తస్యాం చక్రుః స్పృహం సర్వే ససూరాసుర మానవః. రూపౌ ధార్య వయో వర్ణం అహిమాక్షిప్త చేతసః. రూపౌ ధార్య వయో వర్ణ మహిమాక్షిప్త చేతసః. ఆమె దివ్య సౌందర్యమును దేహ లక్షణములను యవ్వనమును దేహ వర్ణమును మహిమను గాంచి మనుష్య దేహ దేవాసురులతో పాటు ఎల్లరూ ఆమెను కోరుకొనిరి. సమస్త ఐశ్వర్య దాయిని అయినందున వారందరూ ఆమె పట్ల ఆకర్షితులైరి. భాష్యం చదవను. లక్ష్మీదేవి వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేం. అందరూ లక్ష్మీదేవి కావాలనే కోరుకుంటారు, కానీ ఎవరి దగ్గరికి లక్ష్మి రావాలి అనేది ఎవరి చాయిస్? అది లక్ష్మీదేవి చాయిస్. అది ఓకే, ఎవరి దగ్గర లక్ష్మీదేవి ఉండాలి అనేటువంటిది లక్ష్మీదేవి చాయిస్, మన చాయిస్ కాదు. మనం అందరం మాత్రం కావాలనే కోరుకుంటాం, కానీ లక్ష్మీదేవి నిర్ణయం చేసుకోవాలి మన దగ్గర ఉండాలి అని. సో మన దగ్గర లక్ష్మీదేవి ఉండాలి అని అంటే లక్ష్మీదేవికి ముందు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. లక్ష్మీదేవి నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను విష్ణు సేవలో ఉపయోగిస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ కనుక మనం లక్ష్మీదేవికి ఇస్తే తప్పకుండా లక్ష్మీదేవి మన దగ్గరకు వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ అన్నమాట. భాష్యం సంపద సౌందర్యము అతియేగాక గాక వీని వలన కలిగడి సాంఘిక గౌరవమును ఈ ప్రపంచంలో ఎవరు కొనుకొనుకుందురు? జనులు సాధారణముగా భౌతిక భోగమును భౌతిక సంపత్తును ఉన్నత వంశీయులతో భోగైశ్వర్య ప్రసాకాంతం సాంగత్యమును ప్రసాక్తానం సాంగత్యమును కోరుకొనెదరు. భౌతిక భోగమనగా ధనము సౌందర్యము అతియగాక వీని వలన కలిగడి కీర్తి అని భావము. ఇవన్నీయును లక్ష్మీదేవి అనుగ్రహముచే సంప్రాప్తమగును. కాని లక్ష్మీదేవి ఎన్నడును ఒంటరిగా ఉండదు. భగవత్ పార అని కడచిన శ్లోకమున సూచించబడినట్టు ఆమె దేవదేవుని సొత్తు. కేవలము అతని చేతనే భోగ్యము అయ్యున్నది. కనుక ఎవడేని లక్ష్మీ కటాక్షమును గోరినచో భగవత్
స్వరూపులైన ఆమెను నారాయణునితో పాటుగా ఉంచవలెను. సతతము నారాయణుని సేవలో నెలకొనెడి భక్తులు అంటే నారాయణ పారాయణులు లక్ష్మీదేవి అనుగ్రహమును నిస్సందేహముగా వడయగలరు. కాని స్వయభోగార్థము లక్ష్మీదేవి అనుగ్రహమును వడయుటకు యత్నించడి లౌకికులు నిక్కముగా నిరాశకు లోనగుదురు. వారి పోకడ మంచిది కాదు. ఉదాహరణకు లోక ప్రసిద్ధి చెందిన రావణుడు శ్రీరాముని చెంత నుండి సీతాదేవిని లక్ష్మీదేవిని హరించి విజయమును పొందవలనని కోరికను పరిణామము విరుద్ధమునయ్యెను. శ్రీరాముడు సీతను తిరిగి పొందెను. రావణుడు అతని సామ్రాజ్యమంతయు నశించిపోయెను. మానవులతో పాటు ఎల్లరూ లక్ష్మీదేవిని పొందగోరియుందురు. అయినను ఆమె కేవలము దేవదేవుని సొత్తని ఎల్లరూ తెలుసుకొనవలసియుండెను. లక్ష్మీదేవిని పరమ భోక్తయగు దేవదేవుని కలిసి ప్రార్థించనిదే ఎవ్వడును లక్ష్మీ కటాక్షమును పొందజాలడు. హరే కృష్ణ. లక్ష్మీదేవికి మనం చేసేటువంటి పూజ ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకు చెప్తున్నారు. నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని విష్ణువుతో పాటుగానే పూజించాలి. విష్ణువుకి దూరంగా విష్ణువు ఓన్లీ నేను కేవలం లక్ష్మిని మాత్రమే పూజిస్తాను అష్టలక్ష్ములను పూజిస్తాను అని అంటే కుదరదు. అష్టలక్ష్ములు విష్ణువు లేకుండగా పూజింపబడినటువంటి పూజని స్వీకరించరు. సో ఆ విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ముందు మనము లక్ష్మీదేవి పూజ చేయాలి అనుకున్నటువంటి వ్యక్తులు ముందు విష్ణు భగవానుని ప్రతిష్ఠించాలి, ఆ తర్వాత లక్ష్మీదేవిని ప్రతిష్ఠించాలి, ఆ తర్వాత ఇద్దరికి కలిపి మనం అర్చనాన్ని చేయాలి. అలా చెయ్యకపోతే ఏమవుతుంది అనంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన మీద ఉండదు. సో లక్ష్మీదేవి మన యొక్క పూజకి మన యొక్క అర్చనకి ఆమె ప్రసన్నం అవడం అనేటువంటిది జరగదు. ఓకే, కాబట్టి లక్ష్మీదేవిని మాత్రమే కావాలి, నాకు విష్ణు అవసరం లేదు అని అనుకున్నటువంటి రావణాసుడికి ఏమైంది, సీతాదేవి మాత్రమే కావాలి నాకు రాముడు అవసరం లేదు అనుకున్నారు. అందుకనే ఆయన శిక్షింపబడ్డారు రాముడితోటి. కాబట్టి మనం కూడా నాకు లక్ష్మీయే కావాలి నాకు విష్ణు అవసరం లేదు అని అనుకున్నాం అనుకోండి, మనకి లక్ష్మి రాదు మన దగ్గరికి. ఓకే, ఏ విధంగా రావణాసురుడి నుంచి దూరంగా లక్ష్మి వెళ్ళిపోయిందో ఆ విధంగా మన దగ్గర నుంచి కూడా దూరంగా లక్ష్మి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సునీత మాతాజీ. తస్యాసనమానిన్యే మహేంద్రో మహదద్భుతం. తస్యాసనమానిన్యే మహేంద్రో మహదద్భుతం. మూర్తిముత్య సరిశ్రేష్టా హేమకుంభైర్జలం శుచి. మూర్తిమత్య సరిశ్రేష్టా హేమకుంభైర్జలం శుచి. భావము స్వర్గరాజగు ఇంద్రుడు లక్ష్మీదేవి కొరకు సముచితాసనమును తెచ్చెను. గంగా యమున వంటి పవిత్ర నదులు రూపుదాల్చినవే. ఆమె కొరకు సువర్ణ కలశములతో పవిత్ర జలమును తెచ్చినవి. అరే కృష్ణ ప్రభుజీ. సాంద్రంగా ఆహ్వానిస్తున్నారు, లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి. దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు ఏం చేస్తున్నారు, చక్కగా ఆమె కూర్చోడానికి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేశారు. చివరికి మళ్ళీ ఆమె పవిత్ర నదుల నుంచి పవిత్ర గంగా యమున వంటి పవిత్ర నదులు రూపుదాల్చినవి ఆమె కొరకు సువర్ణ కలశములతో పవిత్ర జలమును తెచ్చినవి. సో గంగా యమున కూడా పవిత్ర జలాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది ఆమె కోసం. నెక్స్ట్ పంచ పవిత్రాణి వసంతో మధుమాధవో. గావః పంచ పవిత్రాణి వసంతో మధుమాధవో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భూమి రూపు దాల్చినదే, అభిషేకమునకు అవసరమైన సర్వ ఔషధులను సమకూర్చినది. గోవులు, క్షీరము, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయమనుడి పంచగవ్యములను వసగినవి. రూపుదాల్చిన వసంతము చైత్ర వైశాఖ మాసములలో లభించడి సమస్తమును తెచ్చినవి. భాష్యము క్షీరము, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రమనుడి పంచగవ్యములు వేదోక్తము కర్మలలో అత్యంత అవసరమైనవి. గోమూత్రము, గోమయము కలుషరహితములు. గోవు యొక్క మలమూత్రములైన అతి ముఖ్యమైనవచు మానవ నాగరికతకు. మానవ నాగరికతకు ఆ జంతువు ఎంతటి ప్రధానమైనదో మనం ఊహించుకునవచ్చును. కనుకనే దేవతల మగు
ఆ జంతువు వెంటనే దేవుడు ప్రత్యేకించి శ్రీకృష్ణ ఉన్నాడు, భగవానుడు గోరక్షణను ప్రత్యక్షంగా ఉపదేశించున్నాడు. వర్ణాశ్రమ ఉపదేశించి పద్ధతిని అనుసరించడి నాగరికులు వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించడి నాగరికులు, ముఖ్యంగా వైశ్యులు అనగా వ్యవసాయ వాణిజ్యములలో నెలకొనేటి వారు తప్పక గోరక్షణమును చేపట్టవలను. కాని కలియుగ జనులు సోమరులు, సుమంద మతులు అనగా జీవితమును గూర్చి విద్యాభావమును కలిగిన వారు అయినందున వేల సంఖ్యలో గోవులను వధించుచున్నారు. అందువలన వారు ఆధ్యాత్మికముగా మందభాగ్యులయ్యుందురు. ప్రకృతి వారిని నానా రకములుగా కల్లోలపరచుచుండెను. ముఖ్యముగా నయముకానటువంటి క్యాన్సర్ వంటి రోగములతో, తరచు సంభవించడి యుద్ధములతో జనులు ఉద్విగ్గులయ్యుందురు. మానవ సమాజము కబేళలాల్లో గోవధను కొనసాగించినంత వరకు శాంతి సమృద్ధులనేది ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ భూమి ఏమేమి తీసుకొచ్చి ఇచ్చింది లక్ష్మీదేవి కోసం, తర్వాత గోవులు ఏమేమి తీసుకొచ్చి ఇచ్చాయి, తర్వాత వసంత ఋతువు ఏ విధంగా ఆమె తీసుకురావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎవరి కోసం తీసుకొచ్చారు, లక్ష్మీదేవి కోసం తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ప్రత్యేకించి గోవుల గురించి మనకి మాట్లాడటం అనేటువంటి జరిగింది. ప్రభుపాదుల వారు గోరక్షణము అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత, ఎందుకంటే గోవు లేకపోతే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండం. ఆ గోవు యొక్క పాలని తాగడం వల్లనే మనందరికీ కూడా ఆరోగ్యము అనేటువంటిది వస్తుంది. కాబట్టి గోవుకి మన సాంప్రదాయం ప్రకారంగా, మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా చాలా విలువ అనేటువంటిది ఉంది. కాబట్టి గోవుని రక్షించడం అనేటువంటిది వైశ్యుల యొక్క బాధ్యత. కాబట్టి గోరక్షణ అనేటువంటిది కూడా ఈవెన్ వైశ్యుడిగా జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా గోవుల్ని రక్షిస్తూ, సో గోవులు కాపరిగా ఉండడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు గోలోక బృందావనంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు సురభి గోవులను కలిగి ఉన్నారు. కాబట్టి గోవులంటే ఈవెన్ భగవంతుడికి కూడా చాలా ఇష్టమైనటువంటి జంతువులు. ఓకే, నెక్స్ట్ 12 అనుపమ మాతాజీ. అనుపమ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. జగుర్భద్రాణి గంధర్వాం నటశ్చన ఋతురస్కు. ఋషులు ప్రామాణిక శాస్త్ర నిర్దేశానుసారము ఆమెకు అభిషేకమును చేసిరి. గంధర్వులు సర్వ శుభకరమగు వేద మంత్రోచ్చారణము కావించిరి. నర్తకీమణులు చక్కగా నృత్యము కావించి వేద నిర్దేశితమగు పాటలను పాడిరి. హరే కృష్ణ. సో శాస్త్రాలకి అనుగుణంగా, శాస్త్రాల్లో ఏ విధంగా అయితే ఒక దేవతకి అభిషేకం చేయాలో ఆ విధంగా ఋషులందరూ కూడా ఆమెకి అభిషేకం చేశారు. గంధర్వులు సర్వ శుభకర్మకు వేద మంత్రాలతో ఆమెని వేద మంత్రోచ్చారణము చేశారు. తర్వాత నర్తకీమణులు చక్కగా నాట్యాలు చేశారు. సో పాటలను కూడా పాడారు. ఏం పాటలు పాడారు? సింహ పాటలు కాదు, వేద నిర్దేశితమగు పాటలను పాడారు. ఓకే, అంటే ఆమెను కీర్తించే విధంగా పాటలు పాడారు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. మేఘామృదంగ పాణవం ఊరజానక గోముఖాం. వ్యనాధయం శంఖ వేణు వీణాస్తుం ఉలవిన్ స్వసాం ఉణవిన్ స్వనాం. ప్రభుపాదుల వారి భావ రూపు దాల్చిన మేఘములు మృదంగములను పణవములను మురజములను ఆననములను మ్రోగించినవి. అవి శంఖములను గోముఖములను పిల్లన గ్రోవులను కూడా ఊదుచు వీణలను మీటినవి. ఈ వాద్యముల సంఘటిత ధ్వని సర్వత్రా ప్రతిధ్వనించెను. మేఘముల నుంచి కూడా సౌండ్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా లక్ష్మీదేవి కోసం వస్తున్నాయి. ఓకే, మృదంగములను పణవములను మురజనములను ఆసనములను మోగించినవి, ఆననములను మోగించినవి. అవి శంఖములను గోముఖములను పిల్లల గోవులను కూడా ఊదుచు వీణలను మీటినవి. ఈ వాద్యములు సంఘటిత ధ్వని సర్వత్రా
ప్రతిధ్వనించను. ఓకే, నెక్స్ట్ 14. హైమవతి మాత తతో అభిశిషు చూరిన్ తతో అభిశిషు చూర్దేవీం శ్రియం పద్మకరాం సతీం. తతో అభిశిచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీం. దిగిబాహ్ పూర్ణ కలశైః సూక్త వాక్యైర్ధిజేరితైః. దిగిబాహ్ పూర్ణ కలశైః సూక్త వాక్యై ద్విజేరితై. అటు పిమ్మట దిగ్గజములు గంధోదక పూర్ణ కుంభములను తెచ్చి విప్రులు వేద మంత్రోచ్చారణం చేయుచుండగా లక్ష్మీదేవికి అభిషేకం చేసినవి. ఆ అభిషేక సమయమున ఆమె పద్మహస్త అయి తన శైలిని ప్రదర్శించుతూ అత్యంత రమణీయంగా గోచరించను. దేవదేవుని తప్ప అన్యులు నెరుగని ఆమె పరమ సాధ్వి. భాష్యము. లక్ష్మీదేవి ఈ శ్లోకమునందు శ్రేయం అని వర్ణింపబడినది. అనగా ఆమె ఐశ్వర్యము, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యం అనేది షడ్విభూతులను కలిగి ఉన్నది. ఆమె నుండియే ఈ షడ్విభూతులు లభింపగలవు. వైకుంఠలోకములందు దేవదేవునికి అతని భక్తులకు సమస్త విభూతులను అందజేసిన కారణమున ఆమె ఇచ్చట దేవి అని సంబోధించబడినది. ఆ విభూతులతో భగవంతుడు అతని భక్తులు వైకుంఠమునందు సహజము ఆనందమయ జీవనం గడుపుతుందరు. ఆ విధముగా దేవదేవుడు పద్మహస్త యగు తన పత్ని ఎడ మిగిలిన ప్రసన్నుడై ఉండెను. తన దృష్టిని దేవదేవుని నుండి వేరొకరి వైపు మళ్లింపని కారణమున లక్ష్మీదేవి ఈ శ్లోకమునందు పరమసాధ్వి అని వర్ణింపబడినది. హరే కృష్ణ ప్రభు దండవుతున్నాము. ఓకే, సో ఎవరు తీసుకొచ్చారంటే ఇప్పుడు పూర్ణ కుంభాలను తెచ్చి అభిషేకం చేశారు దిగ్గజములు. దిగ్గజములు అంటే ఏనుగులు. ఓకే, ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొచ్చి లక్ష్మీదేవికి అభిషేకం చేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సత్యవతి మాత. సముద్రౌ పీత కౌశేయా వాససీ సముపాహరత్. సముద్ర పీత కౌశేయ వాససీ సముపాహరత్. వరుణస్రజం వైజయంతీం మధునా ముత్త షట్పదాం. వరుణస్రజం వైజయంతీం మధునా మత్త షట్పదాం. రత్నకరుడకు సముద్రుడు అదోత్తరీయ పసుపు వర్ణ పట్టు వస్త్రములను సమర్పించను. మకరందమును గ్రోలిన తుమ్మెదలు ముగిన్నట్టి పూమాలను వరుణుడు సమర్పించను. భాష్యం. క్షీరము, మకరందము, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రములతో అభిషేక కార్యక్రమం నిర్వహించినప్పుడు శ్రీ విగ్రహమునకు పసుపు వర్ణ పట్టు వస్త్రము సమర్పించుట ఆనవాయితీ. అదే రీతిగా లక్ష్మీదేవి అభిషేకం కూడా వేద నియమానుసారము నిర్వహింపబడింది. హరే కృష్ణ ప్రభుత్వం. రత్నాకరుడు సముద్రుడు, సముద్రుడు ఏం తీసుకొచ్చారు? బట్టలు తీసుకొచ్చారు. బట్టలు ఎవరికి తీసుకొచ్చారు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరు? సముద్రుడికి కూతురు, ఎస్ బిడ్డ. బిడ్డ. సో బిడ్డకి బట్టలు తీసుకొచ్చారు తండ్రి. ఓకే, అవి ఎలా ఉన్నాయంట? పసుపు వర్ణ పట్టు వస్త్రములను సమర్పించారు. మకరందమును గోలినటువంటి తుమ్మెదలు మూగి ఉన్నటువంటి పూమాలను వరుణుడు సమర్పించను. సో వైజయంతి మాల అనమాట ఇది. సో మకరందముని గోలినటువంటి తుమ్మెదలు, తుమ్మెదలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయన్నమాట ఈ పూలం చుట్టూ, అలాంటి మాలను తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటిది జరిగింది వరుణుడు. నెక్స్ట్ మంజుల మాతాజీ. భూషణాని విచిత్రాని విశ్వకర్మ ప్రజాపతి. పరం సరస్వతి పద్మాం అజో నాగశ్చ కుండలే. మాతాజీ ఫోన్ దగ్గరికి వచ్చి, మాతాజీ ఫోన్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. ప్రజాపతులలో ఒకడైన విశ్వకర్మ నానా రకములవు ఆభరణములను ఒసగెను. సరస్వతీదేవి హారమును ఒసగగా బ్రహ్మ పద్మమును సమర్పించెను. నాగలోక వాసులు కుండలములను సమర్పించిరి. హరే కృష్ణ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి గిఫ్ట్ గా ఇస్తున్నారు లక్ష్మీదేవికి. విశ్వకర్మ ఆభరణాలను ఇస్తే సరస్వతీదేవి హారమునిచ్చారు, బ్రహ్మదేవుడు పద్మాన్ని ఇచ్చారు, నాగలోక వాసులు కుండలాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ.
కృతస్వస్త్యనోత్పలస్రజం తృతస్వస్త్యనోత్పలయప్రజం నద్విరేపాం పరిగృహ్యమాణినా నద్విరేపాం పరిగృహ్య పాణినా చచాలవక్త్రం సుఖపోలకుండలం చచాలవక్త్రం సుఖపోలకుండలం తవ్రీడహాసం దదతి సుశోభనం తవ్రీడహాసం దదతి శుభో శోభనం. హరే కృష్ణ ప్రభుజీ, మంగళ కార్యములచే యథావిధిగా పూజిత అయిన పిమ్మట లక్ష్మీదేవి రుంగములు మూగియున్నట్లే కమలహారములు చేత పట్టుకుని చెరిపసాగెను. కపోలములు కర్ణాభరణములతో అలంకృతము కాగా సిగ్గుతో మందహాసము చేయుచూ ఆమె అత్యంత సౌందర్యముగా కనపట్టెను. భాష్యము: లక్ష్మీదేవి క్షీరసాగరమును తన తండ్రిగా భావించినది, అయినను ఆమె ఎల్లప్పుడూ నారాయణుని వక్షస్థలమునే వసించి ఉండెను. ఈ భౌతిక జగత్తునందు బ్రహ్మాదులు కూడా ఆమె వరములను నొసుకుచుండెను, కాని ఆమె సర్వదా భౌతిక గుణములకు పరముగా ఉండును. క్షీరసాగరము నుండి ఆవర్భించినట్టు గోచరించినను ఆమె శీఘ్రమే తన నిత్య నివాసమైన నారాయణుని వక్షస్థలమును ఆశ్రయించినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పటి వరకు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చేశారు లక్ష్మీదేవికి. ఇప్పటి వరకు సముద్ర మంథనంలో వచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా నాకు ఇది కావాలి అని తీసుకున్నారు. కానీ లక్ష్మీదేవిని మాత్రం నాకు కావాలి అని తీసుకోవడం సాధ్యం కాదు. లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకోవాలి, లక్ష్మీదేవి ఇష్టపడి మన దగ్గరికి రావాలి. అది సాధ్యం అవడం కోసం అందరూ కూడా దేవతలు, గంధర్వులు, నాగలోకవాసులు అందరూ కూడా, చివరికి సముద్రుడు కూడా, తండ్రి అయినటువంటి సముద్రుడు కూడా లక్ష్మీదేవికి గిఫ్ట్ ఇచ్చేశారు. లక్ష్మీదేవిని పొందాలని ఎవరు కోరుకోరు? ఓకే, కానీ ఇప్పుడు లక్ష్మీదేవి చాయిస్. అందుకని ఇప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తున్నారు, చేతిలో కమలాలతో చేయబడినటువంటి ఒక పూమాలను పట్టుకొని ఆమె నడుస్తున్నారు. ఇప్పుడు ఎవరిని వరిస్తారు ఆమె అనేటువంటిది మనం చూడాలి. యాక్చువల్గా అయితే మనకి భాష్యంలో చెప్పేశారు విష్ణువుని వరిస్తుంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ కామేశ్వరి మాత. స్తనద్వయం చాతి కృషోధరి సమం స్తనద్వయం చాతి కృషోధరి సమం నిరస్తరం చందన కుంకుమోక్షితం నిరంతరం చందన కుంకుమోక్షితం తతస్తతో నూపుర వల్గు సింజితై తతస్తతో నూపుర వల్గు సింజితై విసర్పతి హేమలతే వసాభవో విసర్వతి హేమలతే వసాభవో సమానములైనవి పొందికగా ఉన్నవి అయిన ఆమె స్తనద్వయమును కుంకుమ చందన చర్చితములై ఉండెను. సన్నని నడుము కలిగిన ఆమె అటునిటు చరించినప్పుడు నుపుర ధ్వని వినిపించుచుండగా స్వర్ణలత వలె గోచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఆమె చాలా అందంగా ఉన్నారు లక్ష్మీదేవి. ఓకే, ఆమె నడుస్తుంటే ఆమె కాలి గజ్జలు కూడా మోగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ 19 మంగతయారు మాత. విలోకయంతి నిరవధ్యమాత్మనః విలోకయంతి నిరవధ్యమాత్మనః పదం ధ్రువం చాభ్యాభిచారి సద్గుణం పదం ధ్రువం చాభ్యాభిచారి సద్గుణం గంధర్వ సిద్ధా అసురయక్షచారణం గంధర్వ సిద్ధా అసురయక్షచారణ త్రైశిష్టయాయ దిషు త్రైశిష్ట పేయాదిషు నాన్వ విందత త్రైపృష్ట పేయాదిషు నాన్వ విందత. హరే కృష్ణ ప్రభువాదు వారి భావము. గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, చారుణులు, స్వర్గలోక వాసులను నిశితముగా పరిశీలించుచు లక్ష్మీదేవి వారి నడుము చరించెను. కానీ సహజ సద్గుణ శోభితులు ఎవ్వరును వారిలో ఆమె కనిపించలేదు. వారిలో ఎవ్వరును దోషరహితులు కానందున
ఆమె ఎవ్వరిని ఆశ్రయింపలేదు. హరే కృష్ణ ప్రభువాది వారి భాష్యం. లక్ష్మీదేవిని పొందాలి అని అంటే ముందు మనకి దోషాలన్నీ ఉండకూడదు, మనలో భౌతికమైనటువంటి దోషాలు ఉండకూడదు. దోషరహితంగా మారినప్పుడు లక్ష్మీదేవి మనల్ని వరిస్తుంది. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి చరిస్తున్నప్పుడు అక్కడ సద్గుణ శోభితులు ఎవరు ఆమె కనపడలేదు. ఓకే, ఎవరు ఉన్నారు అక్కడ? గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, చారణులు, స్వర్గలోకవాసులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళలో ఎవరిలోనూ కూడా స్వచ్ఛత అనేది కనపడలేదు ఆమెకి. అందుకనే వీళ్ళందరినీ కూడా ఆమె ఆశ్రయించలేదు అని చెప్తున్నారు. చదవండి. హరే కృష్ణ ప్రభువాదవారి భాష్యం. ప్రభుజీ, క్షీరసాగరము పుట్టిన లక్ష్మీదేవి సముద్రుని తనయ్య, స్వయంవరమున తన భర్తను ఎంచుకొనుటకు ఆమె ఎల్లరును పరిశీలించినను, తనకు ఆశ్రయవయుటకు యోగ్యుడు వారిని కానకుండెను. అనగా లక్ష్మీదేవికి సహజముగానే భర్త అయిన నారాయణుని ఈ భౌతిక జగత్తులో ఎవడును అతిశయింపజాలడు. హరే కృష్ణ. సో అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్లే భగవంతుడు అనేటువంటి నారాయణను అతిశయించలేకపోయారు. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు ఏం నారాయణను అతిశయించగలుగుతారు? కాబట్టి లక్ష్మీదేవి ఎవరిని వరించలేదు, సో కేవలం నారాయణను మాత్రమే వరించబోతుంది. నెక్స్ట్ సునీత మాతాజీ. నూనం తపోయస్య న మన్యు నిర్జయా. నూనం తపోయస్య న మన్యు నిర్జయో. జ్ఞానం జ్ఞానం క్వచిత్ తచ్చన సంఘవర్జితం. జ్ఞానం క్వచిత్ తచ్చన సంఘవర్జితం. కశ్చిన్ మహాంస్తస్య న కామ నిర్జయః. కశ్చిన్ మహాంస్తస్య న కామ నిర్జయః. స ఈశ్వరః కిం పరతో వ్యపాశ్రయః. స ఈశ్వరః కిం పరతో వ్యపాశ్రయః. భావము, అందరినీ పరిశీలించుచు లక్ష్మీదేవి ఈ రీతి తలపోయసాగారు. కొందరు తప్పో గరిష్ఠులైనను క్రోధమును జయింపజాలకున్నారు. కొందరు జ్ఞానవంతులైనను భౌతిక వాంఛలను జయింపలేదు. కొందరు మహనీయులైనను కామజయమును సాధింపకుండిరి. ఎంతటి మహానుభావుడైనను తనకు అన్యమైన దానిపై ఆధారపడి ఉన్నాడు. అయినచో అతడెట్లు పరమేశ్వరుడు కాగలడు? భాష్యం, పరమ నియామకుని ఈశ్వరుని కనుగొనుటకు ఇచ్చట యత్నం జరుగుతున్నది. ప్రతి ఒక్కరిని ఈశ్వరునిగానే పరిగణింపవచ్చును, కానీ అట్టి ఈశ్వరులను ఇతరులచే నియంత్రింపబడుదురు. ఉదాహరణకు, ఒకనొకడు తీవ్రముగా తపస్సు కావించి ఉండవచ్చును, కానీ ఇంకనూ క్రోధవశుడై ఉండును. ఈ విధంగా పరిశీలించినచో ప్రతి ఒక్కడు వేరొక దానిచే నియంత్రింపబడుచున్నట్లు మనము గాంచవచ్చును. కనుక దేవదేవుడకు శ్రీకృష్ణుడు తప్ప ఇతరులు ఎవ్వరూ నిజమైన నియామకులు కారు, అంటే ఈశ్వరులు కారు. ఈ విషయం శాస్త్రములచే సమర్థింపబడినది. ఈశ్వరః పరమః కృష్ణః, పరమేశ్వరుడు శ్రీకృష్ణుడే. ఎల్లరూ నియంత్రించువాడు సర్వకారణ కారణం. కనుక శ్రీకృష్ణుడు వేరెవ్వరి చేతను నియంత్రింపబడడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కల్మషాలు ఉన్నాయి. కొంతమందికి అన్ని రకాల కల్మషాలు ఉన్నాయి. సో ఇన్ని రకాల కల్మషాలు ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా లక్ష్మీదేవి ఆశ్రయించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకు అంటే ఈ కల్మషాలన్నీ ఎందువల్ల వచ్చాయంటే, మనం అందరం కూడా మన సంతృప్తి కోసం బాహ్యంగా ఏదో పొందితే తప్ప అది జరగదు. అంటే బయట నుంచి ఏదో పొందినప్పుడు మాత్రమే మనకి సంతృప్తి కలుగుతుంది. మనలోనే మనం రమించేటువంటి స్థితిలో మనం లేము. మనం సంతుష్టులమై ఎప్పుడూ లేము. ఏదో ఒకటి పొందాలి, పొందినప్పుడు మనకు ఆనందం వస్తుంది. కానీ భగవంతుడు అలా కాదు. సమస్తం తనలోనే ఉంది. సమస్తం తనలోనే ఉన్నప్పుడు తను ఆనందపడడానికి ఇంకా దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అది భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి తేడా. కాబట్టి ఇలాంటి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ భగవంతుడికి ఉండవు, కేవలం మనకు మాత్రమే ఉంటాయి. చివరికి ఇక్కడ చెప్తున్నారు చూడండి, దేవతలకి, గంధర్వులకి, యక్షులకి, చారుణులకి, సిద్ధగణానికి ఎవ్వరికి కూడా ఇక్కడ లేరనమాట. ఇక్కడ ఎవ్వరు కూడా, సో ఎవరు కూడా కల్మషాలు లేనటువంటి వాళ్ళు కాదు. కేవలం భగవంతుడు మాత్రమే కల్మషరహితుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. ధర్మ క్వచిత్ తత్ర న భూత సౌహృదం. ప్రభుజీ నంబర్ చెప్పరండి శ్లోకానికి? 28 ప్రభుజీ.
21 మాతాజీ, 21 చెప్పండి ధర్మ చదవనండి. ధర్మ క్వచిత్రాత్ర ధర్మ క్వచిత్ర భూత సౌహృదం. ధర్మ క్వచిత్ర భూత సౌహృదం. త్యాగ క్వచిత్ర ముక్తి కారణం. త్యాగ క్వచిత్ర ముక్తి కారణం. వీర్యం నపుంసో అస్త్వజవేఘనిష్ నిష్కృతం. వీర్యం నపుంసో అస్త్యజవేగ నిష్కృతం. నహి ద్వితీయో గుణసంఘవర్జితః. నహి ద్వితీయో గుణసంఘవర్జితః. కొందరు ధర్మమును పూర్తిగా నెరిగి ఉన్నారు, కానీ సకల జీవుల యెడ వారికి కరుణ లేదు. దేవ మనుషులలో కొందరి యందు వైరాగ్యం ఉండవచ్చును, కానీ అది ముక్తికి కారణము కాదు. కొందరు మహాశక్తి సంపన్నులు కావచ్చును, కానీ వారు కాలవేగమును అతిక్రమింపజాలరు. కొందరు భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని విడిచి ఉండవచ్చును, కానీ వారు దేవదేవునితో సరిపోలరు. అనగా ఎవడనో గుణ ప్రభావము నుండి పూర్తిగా విడివడి లేడు. ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి ఎవరు కూడా భగవంతుడితో సమానం కాదు, నేనే భగవంతుడిని అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఈ శ్లోకం మంచి లెసన్. నేనే భగవంతుణ్ణి, నాకు భగవంతుడికి ఏమీ తేడా లేదు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఇది మంచి ఉదాహరణ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరో ఒకరికి ఏదో ఒక గుణం ఉండొచ్చు, అలా అంత మాత్రాన వాళ్ళకు ఉన్నటువంటి ఆ గుణం అనేటువంటిది భగవంతుడితో సమానంగా చేయదు వాళ్ళని ఎప్పుడు అని చెప్తున్నారు. చాలా గొప్ప వాళ్ళని కీర్తిస్తూ ఉంటారు, కీర్తించబడినంత మాత్రాన వాళ్ళందరూ కూడా భగవంతుడితో సమానం ఎప్పటికీ కాలేరు. ఎందుకంటే భగవంతుడి యొక్క గుణాలకి గుణాలను మించినటువంటి గుణాలు ఎవరికి ఉండవు. కాబట్టి ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తిని చూపకపోయినంత మాత్రాన భగవంతుడితో సమానం అయిపోవు, వైరాగ్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన భగవంతుడితో సమానం అయిపోవు, సమస్త శక్తి నా దగ్గరే ఉంది అని శక్తి సామర్థ్యాలను ప్రదర్శించినంత మాత్రాన భగవంతుడితో సమానం అయిపోలేము, ఐశ్వర్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన భగవంతుడితో సమానం అయిపో. అంటే మన అందరిలో ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంది భగవంతుడిలో. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏ దాంట్లోనూ లోపం లేదు, అందుకనే భగవంతుడు భగవంతుడే, ఆయనకు ఉన్నటువంటి ఉన్నత స్థానం అనేటువంటిది మనకి ఎప్పటికీ కూడా పొందలేము. చదవండి మాతాజీ. భాష్యమై శ్రీల ప్రభుపా శ్రీల ప్రభుపాతికి ధర్మ క్వచిత్ తత్ర న భూత సాహృదం అనే పద్యపాదము ఇతర ప్రధానమైనది. తను మత ధర్మములకు అంటిపెట్టుకుని ఉండేది హిందువులను, మహమ్మదీయులను, క్రైస్తవులను, బౌద్ధులను, ఇతర మతస్థులను మనము గాంచవచ్చును, కానీ వారు సకల జీవుల యొడ సమభావం కలిగి ఉండరు. నిజమునకు వారు తాము ధార్మికులమని చెప్పుకొని నన్ను అమాయక జంతువులను వధింతురు. అట్టి మతము ధర్మము అర్ధరహితమైనది. దీని విషయమున శ్రీమద్ భాగవతము ఇట్లు తెలుపుచున్నది. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసూయ నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవహి కేవలం. ఒకనొకడు తన మతధర్మ పాలనలో పరమ నిష్ణాతుడే అయి ఉండవచ్చును, కానీ భగవత్ప్రేమ లోపించినచో అతని ధర్మపాలనము కేవలము వృధా కాలమై వృధా కాలవ్యయమే అగును. అనగా మనుజుడు వాసుదేవ ప్రేమను పెంపొందించుకొనవలెను. అనగా వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. ఎల్లరకు మిత్రుడయ్యుండుటయే భక్తుని లక్షణము. సుహృదం సర్వభూతానాం ధర్మము పేరిట అమాయక జంతువులను వధించుటను భక్తుడు అనుమతింపడు. బాహ్యమునకు ధర్మపరుడైన వానికి భగవద్భక్తునికి భేదమిదియే. చరిత్రలో ఎందరో మహనీయులను మనము గాంచియున్నాము, కానీ వారిలో ఎవరనూ మృత్యువు యొక్క క్రూర హస్తముల నుండి తప్పించుకొనలేడు. శ్రీకృష్ణ భగవానుడు మృత్యురూపమున అరుదించినప్పుడు ఎంతటి మహావీరుడైనను తప్పించుకొనలేడు. ఈ విషయమును శ్రీకృష్ణుడే స్వయముగా మృత్యు సర్వ హరశ్చాహం అని తెలిపియున్నాడు. అనగా ఆ దేవదేవుడు మృత్యు రూపమున అరుదించి మహావీరుని నామమాత్ర శక్తిని హరించివేయును. నృసింహదేవుడు మృత్యువు రూపమున ఎదురైనప్పుడు హిరణ్యకశిపుడును తన్ను తాను రక్షించుకొనజాలకపోయాను. భగవశక్తి ముందు ఎవరిని భౌతిక శక్తి అయినను నిరర్ధకమే అగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, సో భగవంతుడు ఎంత శ్రేష్ఠుడు అనేటువంటి విషయం చూసాము. భగవంతుణ్ణి
భగవంతుడికి గుణ ప్రభావం అనేటువంటిది ఉండదు, మనందరం కూడా ఏదో ఒక గుణ ప్రభావంతో మనం ఉన్నాము. అయితే మనము ధర్మం అలా ఏమిటి అని అంటే అలాంటి భగవంతుడికి సేవ చేయటమే మన యొక్క ధర్మం. అలాంటి ధర్మాన్ని మనము వదిలిపెట్టకూడదు. అంటే అనేక మతాలు అనేక రకాలుగా ధర్మాలన్నింటినీ తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ ధర్మాన్ని ఫాలో అయినా కానీ భగవంతుడికి శరణాగతులు అవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముస్లింస్కి సంబంధించినటువంటి ఖురాన్ కానీ, లేకపోతే క్రైస్తవులకు సంబంధించినటువంటి బైబిల్ కానీ, ఏమి చెప్పినప్పటికీ ఆ చెప్పిన విషయాలని కనుక వాళ్ళు సరిగా అర్థం చేసుకోక లేదు అని అంటే, ఆ చెప్పినప్పుడు చెప్పినటువంటి మేము మా మతపరమైనటువంటి గ్రంథాలని లేకపోతే మా మతపరమైనటువంటి విషయ ధర్మాన్ని మేము చక్కగా పాటిస్తున్నాము అని చెప్పేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పశుబలిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పశువుల్ని చంపుతున్నారు, పశువుల్ని తింటున్నారు. ఏ మతమైనా సరే ఇలాంటి పనిని ప్రోత్సహించదు. కాబట్టి ఒకవేళ ఇలాంటి పనులను ప్రోత్సహించేటువంటి మతాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నిజమైనటువంటి మతాలు కావు. అలాంటి మతాల వల్ల మనకి భగవంతుడు ప్రసన్నం అవరు. అలాంటి మతాల వల్ల మనము భగవద్ధామానికి ఎప్పటికీ చేరుకోలేము. కాబట్టి మతము అంటే ఏమిటి? మతము అంటే మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేసేటువంటిది, భగవంతుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్లే విధంగా మత బోధనలు అనేటువంటివి ఉండాలి. అలా కాకుండా మనల్ని పాపాత్మగా మార్చే విధంగా మత బోధనలు అనేటువంటివి ఉండకూడదు. కాబట్టి భగవంతుడికి శరణాగతి పొందే విధంగా మన యొక్క ధర్మం అనేటువంటిది ఉండాలి. అలా కనుక కాకుండా మరి ఏ ఇతర ధర్మాల వల్ల ధర్మాల కోసం మనం చేసేటువంటి పనులైనా కానీ కేవలం శ్రమగానే మిగిలిపోతాయి తప్ప అది ఏ విధంగా మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేయదు అనేటువంటి విషయం వారు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడికి, భగవంతుడి యొక్క ప్లాన్లో భాగంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మనం అందరం కూడా ఏం చెయ్యాలి అనేటువంటిది భగవంతుడితో ఇవ్వబడినటువంటి శాస్త్రాలతోటి గురువుల ద్వారా అర్థం చేసుకొని మనం ఆ కర్మలు చేయడానికి ప్రయత్నం చేయాలి. సో కాబట్టి భగవంతుడి యొక్క శక్తి మించి ఏదీ లేదు అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ అర్థం మాతాజీ. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు, కానీ లక్ష్మీదేవి ఇప్పుడు అందరినీ కూడా రిజెక్ట్ చేసేశారు. ఇంకా కొన్ని శ్లోకాలు, ఇప్పటికి 21 శ్లోకం చదువుకున్నాము. 22వ శ్లోకంలో యాక్చువల్ లక్ష్మీదేవి వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసేస్తుంది. సో ఆ తరువాత ఆమె విష్ణువుని వరించడం అనేటువంటిది జరుగుతుంది. చూద్దాం మాతాజీ, రేపు చూద్దాం మిగిలింది. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితులనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.